Hi, welcome to Telugu Prepancham. TS NEET 2020 కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చూపిస్తాను, ఓకేనా? సో దాని ప్రకారంగా అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఉంది, అది కూడా నేను చెప్తాను, ఓకేనా? సో కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది నేను చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. https://tsmedadm.tsche.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాను అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ టైం మనకేంటంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కింద ఒక పేజ్ కనబడుతుంది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ కౌన్సిలింగ్ అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా కనబడుతుంది అనమాట. ఇలా కనిపించినప్పుడు మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, వెబ్ ఆప్షన్స్ అని, దానిపైన క్లిక్ చేయండి, ఓకే? సో దానిపైన క్లిక్ చేస్తే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కనబడుతుంది. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వన్ ఈ పేజ్ కనబడుతుంది. ఇక్కడ మనం లాస్ట్లో ఐ అండర్స్టూడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో ఐ అండర్స్టూడ్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే సో ఇలా మనకు ఓపెన్ అవుతుంది చూడొచ్చు, మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ మీ రోల్ నంబర్, మీ ర్యాంక్, మీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ క్లిక్ చేయాలి, అంటే టైప్ చేయాలన్నమాట. రోల్ నెంబర్ అంటే మీ నీట్ రోల్ నెంబర్ అనమాట, నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, మీ మొబైల్ నెంబర్, తర్వాత నీట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఒక గెట్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ నెంబర్ వస్తుంది. సో ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ టైప్ చేసేసి వ్యాలిడేట్ అండ్ కొట్టాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్, ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ అనేది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక కాలం కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, కాలేజ్, కాలేజ్ నేమ్, ప్లేస్. ఫస్ట్ మనకి కాలేజ్ కోడ్ కనబడుతుంది, నెక్స్ట్ కాలేజ్ నేమ్ కనబడుతుంది, ప్లేస్, డిస్టిక్, కోర్సెస్, ఫీ టైప్, ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి సపోజ్ మీరు ఒక ఏరియాలోనే కాలేజ్ పెట్టుకోవాలి, ఒక డిస్టిక్లోనే మీకు కాలేజీ కావాలి, లేకపోతే మీకు ఒక కోర్స్కే కాలేజీలు కావాలి, లిస్ట్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ డిస్టిక్ ఆప్షన్ చూడండి, ఆ డిస్టిక్ ఆప్షన్లో మనకి డిస్టిక్స్ నేమ్స్ కనబడతాయి. మీకు ఏ డిస్టిక్లో కావాలో కాలేజెస్ నేమ్స్ అనేది ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. లేదు మీకు ఓన్లీ ఎంబీబీఎస్ కోర్సులు కావాలి, సో ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి చూడండి, అక్కడ వెళ్ళేసి మీరు ఓన్లీ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓన్లీ ఎంబీబీఎస్ కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. లేదు మీకు ఏదన్నా స్టార్టింగ్లో ఇక్కడ కాలేజ్ కింద ఒక బాక్స్ ఉంది చూడండి, ఇక్కడ ఏదో ఒక లెటర్ మీరు టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని టైప్ చేసాం అనుకోండి, ఏ పేరుతో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు, డిస్టిక్ వైజ్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే కోర్స్ వైజ్గా మనము ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే కాలేజ్ వైజ్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట, ఓకే? సో అలా చేసిన తర్వాత ఓకే, సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఉస్మానియా మెడికల్ హైదరాబాద్, ప్లేస్ వచ్చేసి డిస్టిక్ హైదరాబాద్, కోర్స్ ఎంబీబీఎస్, ఫీ టైప్ రెగ్యులర్. సో ఈ కాలేజ్లో మీకు సీటు కావాలనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక క్లిక్ చేసి ఈ రైట్ హ్యాండ్ సైడ్లో మనకి కింద యాడ్ బటన్ చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆప్షన్ కింద మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్ చూడండి, అందులో ఫస్ట్ ఆప్షన్ ఈ కాలేజ్ పేరు పడిపోతుంది. నెక్స్ట్ మీకు సెకండ్ ఆప్షన్ ఏది కావాలి, సో ఇక్కడ ఈఎస్ఐ మెడికల్ సనత్ నగర్ హైదరాబాద్ చూడండి. సపోజ్ ఈ కాలేజ్లో మీకు సెకండ్ ఆప్షన్గా మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ కాలేజ్ పైన క్లిక్ చేసి యాడ్ కొట్టండి. సో ఈ కాలేజ్ మీకు సెకండ్ ప్రయారిటీ కింద వచ్చేస్తుంది. సో అలాగా మనం ఎన్ని ప్రయారిటీస్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట, ఎన్ని ఆప్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం ఓన్లీ 2 కాలేజెస్ 3 కాలేజెస్ పెట్టాలి అనే రూల్ ఏం ఉండదన్నమాట. ఎన్ని కాలేజెస్ అయినా ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకోవాలి. అంటే ఒకవేళ మీరు పెడితే కనుక ఖచ్చితంగా ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేట్టుగా ఉంటేనే పెట్టండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చినారు అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీలో మీరు మెన్షన్ చేసినారు కాబట్టి అక్కడ మీకు సీట్ దొరకలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన సెకండ్ ప్రయారిటీలో చూస్తారు, అక్కడే సీట్ దొరకకపోతే థర్డ్ ప్రయారిటీ చూస్తారు. సపోజ్ థర్డ్ ప్రయారిటీలో మీకు సీటు వాళ్ళు అలాట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు జాయిన్ కావాల్సిందే, ఎందుకంటే మీ ఇష్ట ప్రకారంగా ఇచ్చారు కదా ఇక్కడ ఆ ప్రయారిటీస్ అనేది 1, 2, 3 అని. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ కావాలి, లేకపోతే అది సిచ్యువేషన్ వేరేగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది కూడా నేను చెప్తాను. సో ఇలా యాడ్ చేసుకోవాలి మనం. యాడ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ పేర్లు యాడ్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే కనుక మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. సపోజ్ నేను ఫస్ట్ కాలేజు ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ పెట్టాను, సెకండ్ ఆప్షన్ కింద మనం ఈఎస్ఐకైనా పెట్టాను, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ పెట్టాను సెకండ్ ఆప్షన్ కింద. నేను ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి, లే తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలి, అలా రివర్స్గా పెట్టాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ కీస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదు మీరు డిలీట్ చేయాలి, ఆ కాలేజ్ పేరు మొత్తం డిలీట్ చేయాలి చేసుకోవచ్చు, అది సెలెక్ట్ చేసుకొని ఇంకా డిలీట్ ఆప్షన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో అది చెక్ చేసుకోండి మీరు, జస్ట్ ఇక్కడ మన కాలేజ్ పేరు ఉంటాయి కదా, జస్ట్ పైకి కిందకి డ్రాగ్ చేయడమే అనమాట. సో కింద ఉన్న కాలేజ్ పైకి పోవాలనుకుంటే కింద అది బటన్ పెట్టుకొని జస్ట్ డ్రాగ్ చేయండి పైకి, అప్పుడు నెంబర్ షిఫ్ట్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ అని కొట్టాలి. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, సేస్ డూ యూ వాంట్ టు యాడ్ అంటే మనం యాడిషన్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ప్రతిదానికి ఇక్కడ చూపిస్తుంది సెకండ్ ఆప్షన్ ఇది, ఈ కాలేజా, ఈ కోర్సా, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే అని కొట్టిన తర్వాత, ఓకేనా, సో సేవ్ అని కొట్టిన తర్వాత ఇది ఫైనల్ అనమాట. చూడండి ఇక్కడ చూడండి మీరు ఈ పేజ్ చూడండి. సో ఇక్కడ మనము క్లిక్ చేసి యాడ్ అని కొడితే ఇక్కడ ఆప్షన్గా మారిపోతుంది 6th ఆప్షన్గా. సో ఇవన్నీ మనం యాడ్ చేసినాం అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, సిక్స్త్ ప్రిఫరెన్స్ అని. సో ప్రిఫరెన్స్ వైజ్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. లాస్ట్లో మనము మొత్తం యాడ్ చేసిన తర్వాత సేవ్ అని కొట్టాలి. ఇక్కడ సేవ్ సేవ్ అని కొట్టిన తర్వాత ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఇలా మీ రోల్ నెంబర్, మీ ర్యాంక్. ఓకే, సో మీకు ఒక గెట్ ఓటీపీ అని కట్టండి, ఇక్కడ గెట్ ఓటీపీ, సేవ్ బటన్, నౌ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆప్షన్స్. ఓకే, నౌ ఆఫ్టర్ కన్ఫర్మ్ ఆప్షన్ సేవ్డ్ ఆప్షన్స్ డేట్ అండ్ టైం. ఓకే, సో గెట్ ఓటీపీ అని కొట్టిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ అని కొట్టండి, సరిపోతుంది, అయిపోయింది ఆడికి. ఓకేనా, సో ఇక్కడ గెట్ అండ్ ఓటీపీ కొట్టేసి నంబర్ ఓటీపీ ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ కొట్టేయండి. దాంతో ప్రాసెస్ అయిపోతుంది, మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా చూపిస్తుంది మీకు మీ కన్ఫర్మేషన్ ఆప్షన్స్ ఆసన్. సో మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న టైము, డేట్ మొత్తం మెన్షన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మీకు. సో ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ మీరేమన్నా కొత్తగా కాలేజ్ ఏమైనా పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మనం. కానీ మనకు టైం ఇచ్చిన, మనకి ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అనేది కొంచెం టైం అయితే ఇచ్చింటారనమాట. సో వెబ్ ఆప్షన్స్కి ఏదైతే టైం ఉంటుందో ఆ డేట్ లోపలే మనము మళ్ళీ మాడిఫికేషన్ కానీ, లేకపోతే కాలేజెస్ డెలిషన్ కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఈ టైం లోపలే. సో అలా చేయాలనుకుంటే కనుక మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఫైనల్గా మీకు పెట్టుకున్న ఆప్షన్స్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. జాగ్రత్తగా తీసి పెట్టుకోండి మీరు. ఓకే, సో ఇది ఫైనల్ అన్నమాట. ఫైనల్ పేజ్ ఇక్కడ చూడొచ్చు, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంక్ ఉంటుంది, నేమ్, సెక్స్, కేటగిరీ అంటే రీజియన్, తర్వాత ప్రీవియస్ అలాట్మెంట్ ఫ్రెష్. సో ఇక్కడ మొత్తం లిస్ట్ ఎలా ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది అలాగైతే మీరు చేసుకోవాలి. తర్వాత డూస్ అండ్ డూ నాట్స్ మీరు ఏం చేయొచ్చు. సో ఇది ఫిలప్ చేసేటప్పుడు మరి ఏంటంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేయాలి, మొబైల్స్ యూజ్ చేయకూడదు, ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేయకూడదు. అదొకటి ఫస్ట్ ప్రిఫరెన్స్. డు నాట్ సెలెక్ట్ కాలేజెస్ విచ్ యూ వాంట్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనం కాలేజెస్ మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ మాత్రం అక్కడ పెట్టకండి. మీరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ కాలేజ్లో సీట్ వస్తే జాయిన్ అవుతాము అనే కాలేజీలోనే పెట్టండి ఆప్షన్స్ అనేది. ఓకేనా. థర్డ్ వచ్చేసి యూస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ 11 ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ గూగుల్ క్రోమ్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సో మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేస్తుండే కదా, క్రోమ్ కానీ యూజ్ చేయొచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వర్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇంటర్నెట్ స్లోగా ఉండేటట్టుగా ఏమైనా ఉంటే కనుక అలాంటప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టకండి. మీ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి. ఓకేనా. కీప్ యువర్ మొబైల్ నెంబర్ విత్ యువర్ ఎక్సైజింగ్ ఆప్షన్ టు నాట్ బ్లాక్ ఎస్ఎంఎస్. ఓకే, సో ఇది కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు నేను ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అన్న అకాడమీ వాళ్ళు ఎంసెట్ కోచింగ్కి ఫ్రీ క్లాసెస్, ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 2021కి ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో ఎంసెట్కి వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్ అప్కమింగ్, అంటే రాబోయే క్లాసెస్ అనమాట ఇవి. కెమిస్ట్రీ క్లాస్ వస్తుంది మనకి. కోర్స్ ఏంటంటే టాపిక్ ఏంటంటే ఏ కోర్స్ ఆన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పార్ట్ బి. కెమిస్ట్రీ క్లాస్ ఆప్టికల్ ఐసోమరిజం. ఫిజిక్స్ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ వేవ్స్ పార్ట్ 1. తర్వాత ఏ కోర్స్ ఇన్ బయోమాలికల్స్ పార్ట్ బి కెమిస్ట్రీ. ఫిజిక్స్ ర్యాపిడ్ ఫైర్ క్విజ్ అండ్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ ప్రాపర్టీస్. మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 4. బయాలజీ ఆన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆన్ అటానమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పార్ట్ 3. ఫిజిక్స్ సెషన్ ఆన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ పార్ట్ 2. ఫిజిక్స్ ఎంసీక్యూస్ ఆన్ మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. తర్వాత మ్యాథమెటిక్స్ సిరీస్ ఆఫ్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్. ఫిజిక్స్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. కెమిస్ట్రీ కార్బోహైలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్ అండ్ ఎంసీక్యూస్. డిస్కషన్ ఆన్ ప్లాంట్ రెస్పిరేషన్ త్రూ ఎంసీక్యూస్. కోర్స్ ఆన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఇలాగా ఇవన్నీ రాబోయే కోర్సెస్ అన్నమాట. సెల్ అండ్ ఇట్స్ ఆర్గనెల్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్. కోర్స్ ఆన్ అటామిక్ స్ట్రక్చర్ కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ టెస్ట్ పలాబీ. సో ఇవన్నీ వీళ్ళు అన్అకాడమీ వాళ్ళు అయితే ఈ రాబోయే కోర్సెస్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ టీఎస్ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రీ క్లాసెస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి, వెళ్ళి ఈ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి. సపోజ్ మీరు ఈ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. సో జస్ట్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట, సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడెక్కడ. సో మీరైతే తీసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇక్కడ లైవ్ ఇన్ 3 hours 47 minutesలో ఈ క్లాస్ అనేది లైవ్ అయితే క్లాస్ జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక 1 month ప్లాన్ తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 month చూడండి ఎలా చెప్తున్నారు అనేది. ఓకే, థ్యాంక్ యూ.